అందరికీ నమస్కారం. నా పేరు గంపా ఫణి కుమార్. మాది దేశపాత్రంపాలెం గ్రామం, కొత్తవాల్స మండలం, విజయనగరం జిల్లా. ముందుగా అందరికీ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు. ఈ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని పురస్కరించుకుని నా యొక్క చిన్న వచన కవిత. మాతృభాషనమ్మ నేను తెలుగు భాషనయ్యా, మరువ వద్దు తండ్రి నన్ను విడువ వద్దు తల్లి. అచ్చులు రాలేదని కొడక అక్కసుగా చూస్తున్నావా, హల్లులు రాలేదని కూతురా హేళన చేస్తున్నావా. పరాయ భాష కోసం నన్ను పక్కకు తోస్తున్నావా, ఈ తెలుగు నాకొద్దు అంటూ పరభాష పడుతున్నావా. అర్థవంతమైన మాతృభాషలోని ఆనందాన్ని నువ్వు గుర్తెరుగు. తెలుగు భాష కోసం నువ్వు ధైర్యంగా పోరాడు. అచ్చమైన మాతృభాషలోని మాధుర్యాన్ని ఒడిసిపట్టు. తప్పక సాధిస్తావు, తెలుగు భాష మీద నువ్వు పట్టు. ధన్యవాదాలు. నాకింతటి చక్కటి అవకాశాన్ని కలిగించిన నరసం, నవ్యాంధ్ర రాష్ట్ర రచయితల సంఘం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ శుభం.